ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదిన సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల గడియార స్తంభం కూడలో బీజేపీ నాయకులు మిఠాయిలు పంపిణీ చేశారు. బీజేపీ పట్టణ అధ్యక్షులు శంకరశెట్టి నాగేశ్వరరావు, వారణాసి మల్లికార్జునరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ 71వ జన్మదిన వేడుకలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. మోడీ పాలనలో ఎలాంటి టెర్రరిస్టు దాడులు లేవు, ఏ విధమైన కుంభకోణాలు లేవు, ఎస్సీ ఎస్టీ బీసీలకు అనేక పథకాలు అమలు చేయడం మోడీకి మాత్రమే సాధ్యమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మూవల వెంకటరమణ, అరవపల్లి కుమార్, పింఛెల భరణి, బండారుపల్లి హేమంత్ కుమార్, మూవల శ్రీరామచంద్రరావు, పామంచి రాంబాబు, మేడికొండ భరణి పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారు రాజకీయాల్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా అనే బాధ్యతలు స్వీకరించి 20-21 సంవత్సరాలు అయింది. ఈ 21 సంవత్సరాల్లో మచ్చలేని నాయకుడిగా, స్ఫటికం వంటి వ్యక్తిగా, హీరో దాతుడిగా ప్రపంచంలో గుర్తింపబడిన వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి. ఈనాటికి కూడా ఆయన ఎక్కడ కూడా ఒక చిన్న కళంకం కూడా లేదు. అప్రతిహతంగా ఈ దేశాన్ని కేవలం బడుగు బలహీన వర్గాల క్షేమం కోసం పరిపాలిస్తున్నటువంటి వ్యక్తి. ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం నరేంద్ర మోడీ గారు అని చెప్పడంలో ఏమాత్ర సందేహం లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాంటి మహోన్నతమైన వ్యక్తిని జన్మదినాన్ని దేశం యావత్తు జరుపుకుంటుంది. ప్రపంచంలో ఒక తెలుగు వారంతా జరుపుకుంటున్నారు. అలాంటి మహానుభావుడు జీవితకాలం తన రెండు 100 ఏళ్ళ ఆయుష్ చూపిస్తూ ప్రజాసేవ చేస్తూ అంతా అన్ను ఉన్నతమైనటువంటి పథకాలని ప్రజలకి అందిస్తూ ఉన్నతమైన సేవలు అందించాలని, భగవంతుడు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు అందించాలని మేము కోరుకుంటూ, నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో టెర్రరిస్ట్ దాడులు అనేవి లేవు, ఎక్కడ బాంబు ఇదనేది లేదు, ప్రశాంతంగా ఉందంటే అది ఒక భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి ఘనతని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. అట్లాగే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత దళితులకు కానీ, బీసీలకు కానీ, ఎస్సీ ఎస్టీ బీసీలకు కానీ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ శ్రీ నరేంద్ర మోడీ గారి సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే రాబోయే రోజుల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరవేయాలని, ఎగరాలంటే ఈ ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ